వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు స్వస్తి చెప్పి తాతల కాలం నాటి పద్ధతులు పాటిస్తూ ప్రకృతి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది ఆ గ్రామం. స్వచ్ఛంద సంస్థల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 17 సంవత్సరాలుగా ఊరు ఊరంతా ప్రకృతి సేద్యం చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తూ లాభాలు గడిస్తూ ఆదర్శ గ్రామంగా పేరు తెచ్చుకుంది. ఏకంగా గ్రామానికి రసాయనరహిత గ్రామం బోర్డును కూడా పెట్టుకుంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది, ఆ గ్రామం యొక్క విశిష్టతపై జైకిసాన్ స్పెషల్. మీరు చూస్తున్న ఈ చిన్న గ్రామం ఎనబావి, జిల్లా జనగాం, మండలం మాణిక్యపురం. జిల్లా కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 40 కుటుంబాలు మాత్రమే జీవిస్తున్నాయి. 40కి 40 కుటుంబాలు సేంద్రియ వ్యవసాయం చేస్తూ వరి, మొక్కజొన్న, కంది, పెసర, ఉలవ వంటి పంటలు పండిస్తున్నారు. అలాగే టమాటా, వంకాయలు, బెండకాయలు వంటి కూరగాయలను కూడా పండిస్తున్నారు ఇక్కడి రైతులు. ఈ ప్రాంతంలో క్రాప్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ముందుకు పోతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మన్ననలను పొందడమే కాక చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తూ శిక్షణలు ఇస్తూ యోగా గురువు పతంజలి వ్యవస్థాపకుడు రామ్ దేవ్ బాబా నుండి కృషి అవార్డును అందుకున్నారు. మేము వ్యవసాయము రసాయనిక ఎరువులు లేకుండా ఈ సేంద్రియ పద్ధతిలో వాడుతున్నాం. ఒక ఎండాకాలంలో చెరువు మట్టి ఒక ఎకరానికి 15 ట్రిప్పుల ట్రాక్టర్ల మట్టి పోసి అది ఆ మట్టి ఒక సంవత్సరం పనిచేస్తుంది. 2వ సంవత్సరం మళ్ళీ చేయాలి. అదేవిధంగా వరికి ఎకరానికి 4 క్వింటాల వర్మి కంపోస్ట్ ఇస్తాం. అటు తర్వాత ఒకవేళ ఎరుపు వచ్చిందనుకో 1 క్వింటాల 2 క్వింటాల కోడి ఎరువు చల్లుతాం. అంతేకాదు, మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్తో పాటు 13 దేశాల ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించి ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. పాత వరంగల్ జిల్లా కలెక్టర్ దమయంతి 4 రోజులు ఈ గ్రామంలో ఉండి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారంటే ఇక్కడి రైతుల గొప్పతనానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇక్కడ రసాయన ఎరువుల జోలికి పోకుండా ఆవు పేడ, మూత్రం, బెల్లం లేదా చెరకు రసం, శనగ, ఉలువ, పెసర, మినుము పిండి తదితరాలతో ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రియ ఎరువులు, బీజామృతం లాంటి విత్తన శుద్ధి రసాయనం, నీమాస్త్రం, అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటక నాశనులు తయారు చేసుకుంటారు. మేము గత 10-13 సంవత్సరాల నుండి సేంద్రియ వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ సేంద్రియ వ్యవసాయం అంతకుముందు పురుగు మందుల దిక్కు మేము వేసుకుంటా పండించేది. అదే సందర్భంలో క్రాప్స్ అనే స్వచ్ఛంద సంస్థ వచ్చి ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పేసి ఒక మా సంవత్సరం పాటు మాతో ఫస్ట్ 5 మందులు బంద్ చేపించింది. సంవత్సరం తర్వాత మళ్ళీ 8 మందులు బంద్ చేయాలని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టడం జరిగింది. దాదాపు క్రాప్స్ అనే స్వచ్ఛంద సంస్థ 6 సంవత్సరాలు మాతోని 2-3 సంవత్సరాలు 6 సంవత్సరాల దాకా వాళ్ళు మాతోని కష్టపడి మా రైతుల ఎన్నంటూ ఉండి వాళ్ళు మాకేమైనా రైతులకు సపోర్టు కోడేరు కానీ వర్మి బెడ్స్ కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేసి మాతోని ఎన్నదాని నుండి రైతులందరికీ సహకారం చేసుకుంటూ చేస్తే మేము ఇలా మేము ఈ స్థాయికి దినం. మెయిన్ క్రాప్స్ స్వచ్ఛంద సంస్థ సిఎస్ఏ సిడబ్ల్యూఎస్ కూడా మాకు సహకారం చేశారు. ఇప్పటికీ మేము ఆనందంగా ఉండేది ఏంటంటే అందరూ మందులు విపరీతంగా ఇస్తారు. మేము మందులు లేకుండా పంటలు పండిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాకు పెట్టుబడి తగ్గింది. పెట్టుబడి ఇప్పుడు ఎక్కువ పెట్టి నష్టపోయిన దానికంటే ఇప్పుడు మా కష్టం మా పెండ పశువుల పెండ కానీ కోడెరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ వేసుకొని మాకు బస్త తక్కువైనా సరే కానీ ఇప్పుడు అప్పులు లేకుండా మా బతుకులు ఇప్పుడు మంచిగా ఉన్నాయని నేను కోరుతున్నాను. నూట 121
కషాయాలు ద్రావణాలు అమృతాలు వాడుతూ మంచి నాణ్యమైన పంటలు పండిస్తూ ఆరోగ్యవంతమైన సమాజానికి బాటలు వేస్తున్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఈ రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. నీళ్లు, నాణ్యమైన కరెంటు, రుణాలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో మార్కెట్ రవాణా సౌకర్యాలు కల్పించాలని ఇక్కడి రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రి గారికి మనం చెప్పవలసింది ఏంటంటే రైతుకు సహకారం అందించే గురించి నేను కోరి అడుగుతున్నా ముఖ్యమంత్రిని. అయితే రైతుకు ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయంటే కరెంటు దగ్గర ఒకటి ఇబ్బంది ఉంది, భూముల దగ్గర ఒక ఇబ్బంది ఉంది, నీళ్ళ ఉత్పత్తి దగ్గర ఒక ఇబ్బంది ఉంది, బ్యాంకు రుణాల దగ్గర ఒక ఇబ్బంది ఉంది. ఈ ముఖ్యమైన నాలుగు రైతుకు కావాల్సినవి. ఈ నాలుగు రకాలు కావాల్సినవి అంటే ఏ విధంగా అందియాలనేది గవర్నమెంట్ సుతం తకపికల ఆడుతుంది. అయితే అందించడం ఏముంది, అప్పుకు మిత్తి లేకుండా సుతం ఇవ్వద్దు, అది సో పెరగాలి. అక్కడ సో అప్పు లేకుండా రుణం ఇచ్చుకోవడం తప్పే అది. అది అయితే భారం అనేది భయం అనేది ఆ రైతుకు లేకుండా అవుతుంది. ఎన్ని రోజులు ఉన్నా కానీ మిత్తే తెలియదుగా కట్టాలని సుతం ఉంటుంది. అప్పటి గవర్నమెంట్ కొంచెం ఉన్నప్పుడు కొంచెం సహకారం అందింది. ఇప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంటు మాకు రైతులకు 80 కొంచెం దృష్టిలో మన రాష్ట్రంలోనే ముందని తెలుసు కాబట్టి మమ్మల్ని ముందు తీసుకుపోవాలని గవర్నమెంట్ కూడా కోరుతున్నాం.